హాయ్ ఫ్రెండ్స్, ఇది నిజంగా జరిగిన ఒక సంఘటన అండ్ ఇదొక మిస్టీరియస్. అయితే 2004 డిసెంబర్లో తమిళనాడులో ఉద్భవించిన సునామీ వెనక చాలా మిస్టీరియస్ ఉంది. ఈ సునామీ కారణంగా తమిళనాడు మొత్తం చెల్లాచెదిరైపోయింది. కానీ ఒక్క ప్లేస్ తప్ప. ఆ ప్లేస్ గురించి తెలుసుకోవాలంటే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా ఈ ప్లేస్ గురించి తెలుసుకుందాం. ఇది తమిళనాడులోని తిరుచెందూర్ అనే గ్రామంలో ఉంది. ఇది సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. ఈ ఆలయం సముద్రానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ ఆలయాన్ని విశ్వకర్మ అనే అతనితో నిర్మించారు. అయితే శతాబ్దాలు నడుస్తున్న కొద్దీ ఆయా కాలానికి చెందిన రాజులు అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. అయితే 1000 సంవత్సరాల క్రితం ఆ శతాబ్దానికి చెందిన బ్రిటిష్ ప్రభుత్వం అయిన డచ్ వారు శ్రీలంక మరియు తమిళనాడులోని సదరన్ అనే కోస్టల్ ఏరియాని పరిపాలించారు. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఈస్ట్ ఇండియన్ అనే కంపెనీ పేరుతో చుట్టుపక్కల ఉన్న ఆలయ సంపదను దోచుకునేవారు. అలాగే కుమారస్వామి విగ్రహాన్ని మరియు ఆభరణ ఆ విగ్రహం కొద్దిగా డ్యామేజ్ అయింది. అయితే ఆ విగ్రహాన్ని మళ్ళీ కొన్ని మరమ్మతులు చేసి మళ్ళీ ఆ ఆలయంను ప్రతిష్ఠించారు. అయితే ఇప్పటికీ కూడా ఆ విగ్రహమే కొన్ని కోట్ల మంది భక్తుల ఆరాధన పొందుతుంది. అయితే ఆలయ శిలాఫలకాల ప్రకారం సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి సునామీ కారణంగా ఎలాంటి హాని జరగదని వరుణదేవుడు సుబ్రహ్మణ్య స్వామికి మాటిచ్చాడు. అయితే ఇంతవరకు అందరికీ తెలిసిందే, కానీ దీని వెనకాల ఒక సైంటిఫిక్ రీజన్ ఉందని సైంటిస్టులు రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే, గుడి ఉన్న జియోగ్రాఫికల్ లొకేషన్ వల్ల శాస్త్రీయ పరిజ్ఞానంతో కట్టిన కట్టడాలు చాలా గొప్పవి. అండ్ అలాగే ఈ దేవాలయం గురించి ఏ డిస్క్రిప్షన్ అనే బుక్లో ఏం రెనాల్డ్ అనే ఫ్రెంచ్ ఆథర్ ఈ సంఘటన ప్రస్తావించారు. అదేంటంటే 1648లో తన డచ్ సైన్యంలో సైనికుడిగా పనిచేస్తున్నప్పుడు ఆ సమయంలో వారు ఆ గుడిని ఆశ్రమం చేయడానికి పెద్ద పెద్ద బాంబు దాడులు చేశారు. కానీ ఆ గుడి మాత్రం ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఆ గుడి గోపురం వాళ్ళ దాడులను అడ్డుకుంటుందని, ఆ బాంబుని దగ్గరికి కూడా రావడం లేదని చెప్పారు. ఫ్రెండ్స్, ఇది నిజంగా సుబ్రహ్మణ్య స్వామి మహాత్యమో లేదా సైంటిఫిక్ రీజను, నిజంగా అదొక మిస్టరీగా ఉండిపోయింది. ఇది ఈ కథ తాలూకు మిస్టరీ. ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏదైనా ఇంట్రెస్టింగ్ మిస్టరీ గురించి తెలుసుకోవాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అన్నోన్ మిస్టరీస్.